చాలా మంచి దినము ఇన్ని నెలలుగా దాదాపు సంవత్సరం పైగా కూడా పోరాటం చేస్తున్న రైతులకు చాలా పెద్ద విజయం ఈ రోజు లభించింది ప్రధానమంత్రి మోడీ మూడు కార్పొరేట్ వ్యాపార నల్ల చట్టాలను రద్దు చేస్తామని ఈ రోజు ప్రకటించిన దానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా రైతులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజు రైతు స్వరాజ్య వేదిక తరఫున ఈ పోరాటంలో ఎవరైతే రైతులు దేశమంతటా కూడా పాల్గొన్నారు అంతే కాకుండా ఇతర వర్గాల ప్రజలందరూ కూడా ఈ ఉద్యమం తోటి కలిసి నడిచారు కలిసి గుంతెత్తారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఈ వ్యాపార చట్టాలు వాస్తవానికి మంచివే కానీ మేము కొంతమంది రైతులకు మాత్రమే మేము కన్విన్స్ చేయలేకపోయాము కాబట్టి దీన్ని విత్డ్రా చేసుకుంటున్నామని అన్నారు అంతకంటే హాస్యాస్పదమైనది ఇంకొకటి ఉంటదు ఎందుకంటే ఇప్పుడు 90% రైతులకు మంచి మేలు చేసే చట్టాలైతే ఎట్లా వెనక్కి తీసుకుంటారు ప్రధానమంత్రి తప్పనిసరిగా దేశవ్యాప్తంగా కూడా రైతుల నుంచి దీనికి వ్యతిరేకత వచ్చిందని ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది ఇంతకు ముందు ఆ వ్యాపార చట్టాలు తెచ్చినప్పుడు ఆయనకి కేవలం అదానీలు అంబానీలు కార్పొరేట్ అగ్రి బిజినెస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్లే కనిపించారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం చేయడం జరిగింది ఈ చట్టాలు చేయడం జరిగింది వాళ్ళే ఈ చట్టాలు రాశారు కూడాను అప్పుడు ప్రజలందరూ కూడా లాక్డౌన్ లో ఉన్నారు ప్రజలెవరికి ఎవరు కూడా ఆయన కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రజలు కనిపిస్తున్నారు అక్కడ అదానీకి అంబానీకి ఒక ఓటే ఉంటుంది ఉత్తరప్రదేశ్ లో ప్రతి రైతుకి కూడా ఒక ఓటు ఉంటుంది పంజాబ్ లో ప్రతి రైతుకి కూడా ఒక ఓటు ఉంటుంది కాబట్టి ఆ వాస్తవం ఆయన కళ్ళ ముందు కనిపించింది కాబట్టి ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది అయితే రైతులు మాత్రము దీంతోటి అంటే బీజేపీకి ఒక కార్పొరేట్ అనుకూల విధానము రైతు వ్యతిరేక విధానం అయితే ఉందో ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని అయితే రైతులు అనుకోవట్లేదు కాబట్టి తప్పనిసరిగా ఇంకా జాగరూకతతోటే ఉండాల్సిన అవసరం ఉంది పోరాటం అయితే తప్పనిసరిగా కొనసాగుతుంది కేవలం ప్రధానమంత్రి అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసినంత మాత్రాన ఒక టీవీలో రైతులు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలని ఆయన కోరుతున్నారు అట్లా రైతులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఈ ప్రధానమంత్రి ఇంతకు ముందు కూడా చాలా సార్లు అనౌన్స్మెంట్లు చేసి ఉన్నారు అవేవి కూడా ఆ వాగ్దానాలు నిలుపుకోలేదు కాబట్టి మొట్టమొదటిది ఈ పార్లమెంట్ సెషన్ ఏదైతే 29 నవంబర్ మొదలవుతుందో ఆ పార్లమెంట్ సెషన్ లో ఈ చట్టాలు వాస్తవంగా రద్దు చేయబడాలి తర్వాత కనీస మద్దతు ధరల చట్టం కూడా ఈ పార్లమెంట్ సెషన్ లో తీసుకురావాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే కేవలం ఈ వ్యవసాయ చట్టం రద్దు చేసినంత మాత్రాన అది కేవలం జూన్ 2020లో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి రైతులు తీసుకెళ్తుంది అది సరిపోదు వ్యవసాయం ఇంకా సంక్షోభంలో ఉంది రైతులకి ప్రతి పంటలో కూడా అది మొక్కజొన్నలు కావచ్చు జొన్నలు కావచ్చు కందులు కావచ్చు వరి కావచ్చు పత్తి కావచ్చు కనీస మద్దతు ధర అనేది ఒక గ్యారంటీగా రైతులకు వచ్చినప్పుడే వాళ్ళు అనుకూలమైన పంట వేసుకోవడానికి దాని నుంచి ఎంతో కొంత జీవనోపాధి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలి ఆ తీసుకొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే విద్యుత్ సవరణ బిల్లును తీసుకుని వచ్చారో దాంట్లో కూడా రైతులకు సంబంధించిన రైతులు కోరిన మార్పులన్నీ చేస్తే గానీ రైతులు ఒప్పుకునే పరిస్థితి లేదు ఇప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా తరఫున రేపు ఒక పెద్ద మీటింగ్ జరగబోతోంది ఆ మీటింగ్ లో తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుందనే దాని మీద నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసినా కూడా వరి రైతులందరూ కూడా గత నెల రోజులుగా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ కోరుకుంటున్నది కూడా ఏంటంటే ఒకసారి కనీస మద్దతు ధర ప్రకటించినప్పుడు అది తప్పనిసరిగా ప్రతి రైతుకి అందాలని ఇప్పుడు 1960 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే 1300కి రైతులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇప్పుడు అది కేవలము ఒక టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్యన ఒక పొలిటికల్ ఫుట్బాల్ లాగా రైతులను ఆడుకోవడం అనేది మేము సహించము తప్పనిసరిగా ఈ విధమైన కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం వచ్చినప్పుడు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా తప్పనిసరిగా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకని అదే కోరుతున్నారు రైతులు అది సాధించేంత వరకు కూడా మేము పోరాటం కంటిన్యూ చేస్తాం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఉదయాన్నే రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలు రద్దు చేస్తామని అనౌన్స్ చేశారు ఇది రైతులు ఉద్యమం ద్వారా సాధించుకున్న విజయంగా అలాగే రైతులు పోరాటం ద్వారా సాధించుకున్న విజయంగా మేమందరం అభివర్ణిస్తున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం పట్ల రైతులు 357 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన పోరాటానికి ఇది ప్రతిఫలంగా భావిస్తున్నాం కాకపోతే
ఈ 357 రోజులుగా సుమారు 700 మంది రైతులు అక్కడ పరిస్థితులను తట్టుకోలేక లేదు అక్కడ వ్యవహరించిన ప్రభుత్వం వ్యవహరించిన దుర్మార్గమైన చర్యలకు ఈ రోజు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన సందర్భంలో ఈ మూడు చట్టాలను రద్దు చేస్తున్నామని ఏదైతే భారత ప్రధాని గారు చెప్పారో మిగతా డిమాండ్లు కూడా అంగీకరించాలి మిగతా డిమాండ్లు ప్రధానమైంది కేంద్ర ప్రభుత్వం 2020 విద్యుత్ సంస్కరణల బిల్లు తీసుకురాబోతుంది ఆ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది ఈ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి అలాగే కిసాన్ సంయుక్త మార్చ ఇంకొకటి రైతులు ఈ దేశంలో మిగతా యంత్రాంగం లాగే హ్యాపీగా బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురాకపోతే ఎడల ఈ దేశంలో రైతులు ఇంకా దుర్మరణమైన పరిస్థితులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా రైతులకు కావాల్సిన కనీస మద్దతు ధరల చట్టాన్ని గిట్టుబాటు ధరల చట్టాన్ని తీసుకొచ్చి విద్యుత్ సంస్కార బిల్లు 2020 రద్దు చేసి అప్పుడు భారత ప్రధాని గారు రైతుల పక్షాన్ని నిలబడ్డారనే హామీ ఇవ్వాలి కానీ కేవలం ఈ మూడు చట్టాలు మీరు చేసిన తప్పుడికి ఈరోజు ఒక పరిష్కారం చూపించారు తప్ప ఇక రైతులకు జరగబోయే అన్యాయాలకు సంబంధించిన మిగతా రెండు చట్టాలను కూడా రద్దు చేయకపోతే ఇక రైతులకైతే న్యాయం చేసే పరిస్థితి లేదు కాకపోతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని రైతు సంఘాలుగా రైతు నాయకులుగా రైతులుగా మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం మిగతా రెండు డిమాండ్లకు కూడా పరిష్కారం చూపి రైతుల పక్షాన్ని నిలవాలని కోరుకుంటున్నాం ఈరోజు భారతదేశం అంటే వ్యవసాయక దేశం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడింది భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన ఆయువు పట్టు మన వ్యవసాయం ఈ వ్యవసాయాన్ని కాపాడాల్సిన ప్రధానమైన డిమాండ్స్ ఏవైతున్నాయి పరిష్కరించి రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలుస్తుందని ఆశిస్తూ వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత అందరికీ ఈ విజయంలో భాగస్వాములు అయినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మోడీ గారు రైతులందరికీ క్షమాపణ చెప్పి ఒక సంవత్సరం కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో మన అసంఘటితంగా ఉన్న రైతు సంఘాలందరూ ఒక ఏకతాటిగా పోరాడిన పోరాట ఫలితమే ఈరోజు నల్ల చట్టాలు వ్యతిరేకంగా పోరాడిన రైతుల పోరాటానికి ఒక ఫలితం దొరికిందనేది మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక సంవత్సరం నుండి 600 మంది రైతుల ప్రాణాలను త్యాగం చేశారు ఈ చట్టాల కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పి పట్టు వదలకుండా తీసిన మన చనిపోయిన రైతన్నలకు జోహార్లు అదేవిధంగా మహిళా రైతులు కూడా చిన్నపిల్లలు కూడా చలికి వానకు కరోనా సమయంలో వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రైతుల బాగు కోసం పోరాడిన ఈ పోరాటం అనేది మన చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం కన్నా ముఖ్యంగా నిలిచిపోయే విధంగా ఒక చరిత్రలోనే ఇది నిలిచిపోయే విధంగా ఈ పోరాటం సాగింది అసంఘటిత కార్మికులందరూ ఏకతాటిగా వస్తే ఎట్లాంటి ప్రభుత్వ వ్యతిరేకాలైనా చేస్తున్న చట్టాలు ప్రజలకు వ్యతిరేకమైన ఏమైనా చేస్తే దించగలరు అనేది ఒక నిరూపించగలిగినారు వీటికన్నిటి కోసము ప్రతిరోజు ప్రతి నిత్యము వాళ్ళకి రైతులందరికీ రైతు సంఘాలందరికీ సపోర్టుగా ఉండి ఒక నాయకత్వాన్ని నడిపించిన మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి కవిత కురుగంటి గారు కిరణ్ మిశ్రా గారు ఇంకా అక్కడున్న నరేంద్ర సింగ్ గారు చాలామంది నాయకత్వం వహిస్తూ వాళ్ళతో పాటే వీళ్ళు కూడా మట్టిలో అక్కడే తింటూ రోడ్ల మీదనే ఈ సపోర్ట్ ఇచ్చిన వీళ్ళందరికీ కూడా మా మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘాల నుండి ఆంధ్రప్రదేశ్ రైతు స్వరాజ్య వేదిక నుండి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఎందుకంటే ఏమైతే ఈ నల్ల చట్టాలు తెచ్చే ముందు ఏమైతే రైతుల డిమాండ్స్ ఉన్నాయో శాశ్వత రుణమాఫీ ఉండాలనేది రైతులకు గిట్టుబాటు ధరలు కంపల్సరీ ఉండాలి మద్దతు ధర ఏమైతే ఉందో దానికి 50% యాడ్ చేసి చేయాలనేది ఇవి ముఖ్యంగా రైతుల యొక్క ప్రతిపాదనలు డిమాండ్లు దీన్ని కూడా ఒప్పుకుండే అంతవరకు కూడా ఈ రైతులు రోడ్డు మీద ఉండి వాళ్ళ హక్కులను సాధించుకుండే ఉంటారని చెప్పని కోరుతూ రైతు స్వరాజ్ వేదిక నుండి మరొక్కసారి రైతుల అందరికీ కూడా ఇది ఒక శుభ అందరికీ నమస్కారం నా పేరు సాగరిక నేను మోడీ తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించడానికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది
అక్కడ రైతుల వాడిన ఇబ్బందులు అంతా ఇంత కాదు, ఎంత చెప్పినా తక్కువే. అక్కడ వాళ్ళని ఫైర్ ఇంజన్ వాటర్తో కొట్టడం కానీ, కానిస్టేబుల్స్తో కొట్టియడం కానీ, లాఠీ చార్జ్ చేయించడము, మరి ఇంకా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు. అక్కడ వాళ్ళు రైతులందరూ గత సంవత్సరం పాటుగా అక్కడే ఉండి రోడ్డు మీద వండుకుంటా తినుకుంటా పిల్లలు అన్నీ వదిలేసి అక్కడ రోడ్డు మీద వండుకుంటా అక్కడ రైత మాకు ఈ చట్టాలను వద్దు అని ధర్నాలు చేయడము. సంవత్సరం నుంచి ఇంత ధర్నా చేసినా కూడా మోడీకి ఇంత కూడా అసలు జాలి కలగకుండా పిల్లలు పెద్దలు అని చూడకుండా ఫైర్ ఇంజన్ తోటి టార్చర్ చేపించడం కానీ లాఠీ చార్జ్ చేపించడం కానీ ఇవన్నీ భరించుకుంటూ అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఓపికగా మాకు ఈ చట్టాలు వద్దు, మేము ఈ చట్టాలు వస్తే మేము బ్రతకలేము, మా పిల్లలు కూడా బ్రతకలేరు, వ్యవసాయం చెయ్యలేము అన్న ఉద్దేశంతో అక్కడ సంవత్సరం పాటు ఉండుకుంటా తిండి తిప్పలు మానేసి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా మొత్తం అక్కడే వండుకుంటా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి అక్కడే ఉండి చాలా ఇబ్బందులు పడుకుంటా వాళ్ళ సంకల్పం నెరవేరేదాకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేదు. దానికి సంతోషించాల్సిన విషయం. ఇప్పటికైనా మోడీ గారు రైతుల కష్టాలని గుర్తించి ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు చాలా సంతోషము. హలో, హాయ్, ఐమ్ స్వప్న, ఐమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వై ఆర్ ఐ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్? అవేర్ టుడే అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ విత్డ్రా దోస్ 3 లాస్. Should I be thanking him or should I be wondering why it took him 1 year to do this? For 1 year he didn't realize there were thousands of people sitting at the border of Delhi, not just men, women, kids, family. Kids were sitting and studying there. The summer, the winter of Delhi, they bared with it. And he realized it at least now. Thank you, Modi ji. Hope, I really hope it's not another political gimmick of yours. ఈరోజు వచ్చినటువంటి చాలా ఆనందకరమైన వార్త ఏంటంటే, 3 రైతు వ్యతిరేక చట్టాలను మన ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటామని చెప్పడం నిజంగా చాలా మంచి వార్త. చాలామంది మాట్లాడుతూ వస్తూ ఉన్నారు దీని గురించి. చాలామంది ఒక రకంగా అక్కడ ఉన్న రైతులు కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నారు, సంతోషం. కానీ నేను ఈ విజయాన్ని ఏ రకంగా చూస్తాను అంటే, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మన భారతదేశంలో కూడా జరుగుతున్న ఈ కార్పొరేటైజేషన్ ఏదైతే ఉందో అది మన వ్యవసాయ రంగానికి కూడా దాదాపుగా ఒక భూతం పట్టుకున్నట్టుగా పట్టుకోబోయే తరుణంలో రైతులు మన మాడభూషి శ్రీధర్ గారు రాసినట్టు తిరగబడ్డ ట్రాక్టర్ అన్నట్టుగా నిజంగా అంత గట్టిగా నిలబడి సంవత్సర కాలం ఎన్నో ప్రాణాలు పోయినా కానీ గట్టిగా ఎదుర్కొని నిలబడడం, ఈ కార్పొరేటైజేషన్ అనే ఈ కల్చర్కి వ్యతిరేకంగా వచ్చిన ఒక గొప్ప విజయంగా నేను భావిస్తాను. ఆ విషయంలో చాలా సంతోషం. మరీ ముఖ్యంగా ఏంటంటే, వ్యవసాయ రంగంలోనే కాదు, మనం ఈరోజు ఏ సెక్టర్లో చూసినా కానీ ఈ కార్పొరేటైజైజ్డ్ గవర్నెన్స్ అనేది జరగడం చాలా సెక్టర్స్లో మనం చూస్తున్నాము. ఇదే రకంగా ఈ స్ఫూర్తితో మిగతా అన్ని సెక్టర్స్లో కూడా ప్రజాస్వామ్యమే ఎప్పుడూ నిలబడాలి అని ఆకాంక్షిస్తూ, ప్రాణాలు కోల్పోయిన ఎంతోమందికి జోహార్లు చెప్తూ, పోరాటమే మన ధ్యేయం అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. దేశంలో రైతు ప్రజా ఉద్యమాలకు ఇదిగా చారిత్రాత్మకమైన విజయం. గత సంవత్సర కాలంగా రైతు ఉద్యమం ఢిల్లీలో దేశమంతటా జరుగుతూ ఉంది. ఏవైతే రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో సంఖ్యాబలంతో బలవంతంగా రైతుల మీద రుద్దారో అటువంటి చట్టాలను స్వయంగా రైతుల ఉద్యమానికి తలొగ్గి ఈరోజు ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ ఉద్యమంలో అమరులైన 700 మందికి పైగా రైతులకు ఈ విజయం అంకితం. చాలామంది రైతులు వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి, మహిళలు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురైనప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకాడక ఉద్యమాన్ని కొనసాగించారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకొని అదే బార్డర్లో చదువుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు సహకారంగా ఉంటూ కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రపంచమంతా చూసింది, ఢిల్లీ బార్డర్లో రోడ్లకు మేకులు కొట్టి కనీసం రైతులను ఢిల్లీలోకి కూడా ప్రవేశించకుండా
చూసినప్పటికీ కూడా ముఖ్యమని దీక్షతో మళ్ళీ ఇదే ఉద్యమాన్ని నీరుగార్చడానికి వాళ్ళ మీద వేరే వేరే అబండాలు మోపి అవమానాలు చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడా వెనుకంజ వేయకుండా ఉద్యమాన్ని ముందుకు కొనసాగించారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే రైతులకు ఇబ్బందులకు గురైంటే క్షమాపణ చెప్పాలని మోడీ గారు అన్నారు. సంతోషం, చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఏదైతే 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ అన్ని కుటుంబాలకు కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ క్షమాపణ చెప్పాలి. వాళ్ళ చేసిన విధానాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. అయితే కేవలం ఈరోజు ఈ చట్టాల ఉపసంహరణతోనే అయిపోలేదు. ముఖ్యంగా విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఏదైతే రైతులు మొదటి నుంచి కోరుతున్నారో కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలి. అది వస్తేనే రైతుకు ధైర్యం ఉంటుంది, మనం పండించిన పంటకు కనీసం ధర దొరుకుతుందనే ధైర్యం ఉంటుంది. అది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగలేదు. అయినప్పటికీ ఇది చేసే చరిత్రలోనే ఒక చారిత్రాత్మక దినం. రైతు ప్రజా ఉద్యమాల భవిష్యత్తులో కూడా ఎంతటి నియంత్రణలైనా రైతు ప్రజా ఉద్యమాలు వాళ్ళ మెడలు వంచి తమ న్యాయమైన కోరికలను డిమాండ్లను సాధించుకుంటారు అనడానికి ఈ ఉద్యమమే ఒక ఉదాహరణ. భవిష్యత్తులో కూడా రైతు ప్రజా ఉద్యమాలు ఇలాగే వర్ధిల్లుతాయని కోరుకుంటున్నాం. సో ఈ ఢిల్లీ సరిహద్దుల్లో చాలా మంది రైతులు ఆ చలికి కానీ ఆహారానికి కానీ లేకుండా చాలా రకాల కనీస సౌకర్యాలు కూడా లేకుండా అక్కడ ఉండి ఉద్యమం చేసి వారు ఎంతో కష్టపడి ఈ ఫలితాన్ని సాధించారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈ రైతులే కాకుండా మహిళా రైతులు కూడా దీంట్లో పాల్గొని విజయం సాధించడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇందులో దీంట్లో ఈ ఉద్యమంలో మనకి దాదాపు ఒక 700 మంది రైతుల వరకు వారి ప్రాణాన్ని అర్పించడం జరిగింది. సో వారందరికీ కూడా జోహర్లు. ఈ 3 చట్టాలని వెనక్కి తీసుకోవడంతో పాటు MSP గ్యారంటీ చట్టాన్ని కూడా గవర్నమెంట్ అమల్లోకి తీసుకొస్తే రైతుకి ఇంకో ఎంత మేలు జరుగుతుంది. అంటే ఈ 3 చట్టాలు ఒకటే వెనక్కి తీసుకోవడం వల్లే బెనిఫిట్ అవుతుందని కాదు, రైతుకి ముఖ్యంగా పండించిన పంటకి MSP రావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. పంట పండించడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడం అనేది ఇంకొక ఎత్తు అవుతుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చే MSP ధర రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పంట మార్కెట్కి తీసుకెళ్లిన తర్వాత దానిలో క్వాలిటీ ఇష్యూస్ అని మాయిశ్చర్ ఇష్యూస్ అని చెప్పేసి ఆ పెట్టిన మద్దతు ధర కూడా రైతుకు అందించడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ MSP గ్యారంటీ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తే రైతుకి ఎంతో మేలు అవుతుంది. దీనివల్ల కొన్ని రైతు ఆత్మహత్యలు కూడా ఆగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు ఎక్కువ అవడము, దానికి తోడు MSP సరిగ్గా రాకపోవడం వల్ల చాలా మంది అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి తోడు ముఖ్యంగా కౌలు రైతులు అయితే చాలా ఎక్కువ సమస్య ఎదుర్కొంటున్నారు. ముందు రైతులే కాదన్నారు, తర్వాత ఖలిస్తానీలు అన్నారు, యాంటీ నేషనల్స్ అన్నారు, మీ కార్యకర్తలతోటి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేయించారు. మీడియా అంతా మీ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళతో కూడా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడించారు. ఈ చట్టాలు చాలా మంచివని చెప్పేసి ప్రచారం చేశారు. మీరు కూడా వచ్చి ఇది రైతుల కోసమే చేస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళేమో వచ్చేసి ఈ 3 చట్టాలని వెనక్కి తీసుకుంటానని చెప్పి రైతులకు క్షమాపణ చెప్పారు. అది చాలా అభినందనీయం. అలాగే విద్యుత్ చట్టాన్ని కూడా మీరు తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. ఇప్పటివరకు మీరు బయట మీడియా ద్వారానే ఈ విషయాన్ని తెలియజేశారు. మీ మాటను నమ్మడానికి మేము కానీ రైతులం కానీ భారతదేశ ప్రజలు కానీ సిద్ధంగా లేరు. మీరు ఇది పార్లమెంట్ ద్వారానే ఇది చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే రైతులకు మద్దతు ధర ఏదైతే ప్రకటిస్తున్నారో దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని కోరుతున్నాము. ఇది 2014కి ముందు మీరు మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, స్వామినాథన్ కమిషన్ని మీరు అమలు చేస్తారని. అది మీరు మాట నిలబెట్టుకోవాలి, దానికి MSPకి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాం. ఒక కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కూడా రన్ చేస్తూ ఉంటాం ఇక్కడ. సో దాంట్లో కూడా అనేక రైతులు మాకు కనీస మద్దతు ధర రావట్లేదు అని చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, చాలా మంది నష్టాలతోనే అమ్ముకుంటా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా
అంటే ఒక పంటకి రెండు పంటలకి అది కూడా రైతులు ఉద్యమం చేస్తేనే, లేకపోతే పొలిటికల్ అవసరాల కోసమో వీటి కోసమే కానీ మద్దతు ధరలు అమలు చేస్తున్నారే కానీ అది రైతుల సంక్షేమం కోసం అమలు చేసే మనకి పెద్దగా సిట్యువేషన్ ఏమి కనిపించట్లేదు. సో అనేక పంటలు ఇప్పుడు వరి కానీ పత్తి కానీ వీటి కోసం అది కూడా ఏంటి బిజినెస్లకి ఎప్పుడైతే గిట్టుబాటు అవుతుందో అప్పుడే అమలు చేస్తున్నారు కానీ కనీస మద్దతు ధరలు గవర్నమెంట్ అదే పనిగా టైంకి కొనుగోలు చేసి ఎంఎస్పి గ్యారంటీగా కనీస మద్దతు ధర అందేటట్టుగా మనకి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడైనా కూడా రైతు ఉద్యమం అసలు అంటే మనం వ్యతిరేకిస్తున్నాం వీటి ఈ మూడు చట్టాలని పూర్తిగా అనేది, కానీ అసలు ముందు ఎట్లా ఉండాలి, రైతులు కనీస మద్దతు ధర గ్యారంటీగా వచ్చేటట్టుకి ఎట్లా ప్రయత్నం చేయాలి అనేది ఇప్పుడు మనకి ఉన్న పెద్ద ఛాలెంజ్. ఈ ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏదైతే ఎనర్జీతో ఫైట్ చేస్తూ ఉన్నామో దీనికి రెండింతలు ఇంకా గట్టిగా మనం పోరాడి కంపల్సరీగా ఈ రైట్ టు ఎంఎస్పి అంటే కంపల్సరీగా ప్రతి రైతు ప్రతి రైతుకి ఎంఎస్పి కంటే ఎక్కువ పెట్టే ఏ వ్యాపార అయినా ఏ గవర్నమెంట్ అయినా కొనుగోలు చేయాలి, కానీ దానికంటే తక్కువ కొనుగోలు చేయడానికి అసలు వీలు లేదు. దీని గురించి అయితే గట్టిగా పోరాటం చేయాల్సిందే. అంటే అంటే ఈ విజయంలో మనం చూడాల్సింది చూడాల్సిన మెయిన్ అంశాలు ఏమిటంటే కంపల్సరీగా అంటే ఎవరి కోసమైతే ఈ చట్టాలు తెస్తున్నారో, ఎవరి కోసమైతే ఈ బిల్లులు యాక్టులు పాస్ చేస్తున్నారో వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళతో సంభాషించకుండా ఈ చట్టాలని అంటే ఈ రకంగా పాస్ చేస్తే అవి ఎప్పుడైనా వెనుతిరగాల్సిందే అనేది మనం గట్టిగా దీంట్లో చూడొచ్చు. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గారు స్వయంగా రైతు చట్టాలను రద్దు చేసుకుంటున్నాము విరమించుకుంటున్నామనే విషయాన్ని ప్రకటించారు. రైతులందరూ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినంత సంబరాలు జరుపుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఈ చట్టాల వలన రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ తొలగిపోయాయని ఇప్పటికే అనుకుంటున్నారు. అయితే ఈ ఉద్యమం రైతు ఉద్యమం సంవత్సర కాలంగా రైతులు ఎంతో వర్షాలకు తర్వాత ప్రభుత్వం పెట్టే ఇబ్బందులకు వీటన్నిటి భరించి 700 మంది రైతు ఆత్మహత్యలు బలిదానాల వలన ఈ రిజల్ట్ వచ్చిందని సంతోషిస్తున్నారు. అయితే ఈ కుటుంబాలన్నిటికీ భారత ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పడం చాలా శుభ పరిణామం. ఇదే విధంగా పార్లమెంట్లో కూడా ఈ బిల్లును పాస్ చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.